హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం మరొక తాజా సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు మనం మోదీ గారు ప్రవేశపెట్టిన జన్ధన్ పథకం గురించి తెలుసుకుందాం. మహిళ జన్ధన్ యోజన అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది బ్యాంకింగ్, పొదుపులు మరియు డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, రుణాలు, బీమా, పెన్షన్ వంటి ఆర్థిక సేవలను సరసమైన పద్ధతిలో పొందేందుకు ఆర్థిక చేరిక కోసం ప్రవేశపెట్టిన ఒక జాతీయ లక్ష్య పథకం. ఖాతాను ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ లేదా బిజినెస్ కరస్పాండెంట్ సెంటర్లో తెరవచ్చు. 10,000 ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందడానికి మీ జన్ధన్ ఖాతా కనీసం 6 నెలల వయస్సు కలిగి ఉండాలని మీకు తెలియజేద్దాం. మీ ఖాతా 6 నెలల వయస్సు కాకపోతే అటువంటి పరిస్థితుల్లో మీరు 2,000 రూపాయల వరకు మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందుతారు. 10 ఏళ్లు పైబడిన పిల్లల బ్యాంకు ఖాతాను తెరవవచ్చు. 17 ఆగస్ట్ 2022. పిఎంజేడీవై కింద ప్రయోజనాలు బ్యాంకు చేయని వ్యక్తి కోసం ఒక ప్రాథమిక సేవింగ్స్ బ్యాంకు ఖాతా తెరవబడుతోంది. పిఎంజేడీవై ఖాతాలలో కనీస నిల్వను నిర్వహించాల్సిన అవసరం లేదు. పిఎంజేడీవై ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ లభిస్తోంది. రూపే డెబిట్ కార్డ్ పిఎంజేడీవై ఖాతాదారునికి అందించబడుతుంది. 100,000 రూపాయల ప్రమాద బీమా కవర్ అవుతుంది. 28/8/2018 తర్వాత తెరిచిన కొత్త పిఎంజేడీవై ఖాతాను 2 లక్షలకు పెంచబడింది. పిఎంజేడీవై ఖాతాదారులకు జారీ చేయబడిన రూపే కార్డుతో అందుబాటులో ఉంటుంది. అర్హత ఉన్న ఖాతాదారులకు 10,000 అందుబాటులో ఉంటుంది. పిఎంజేడీవై ఖాతాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, మైక్రో యూనిట్ల అభివృద్ధి రీఫైనాన్స్ ఏజెన్సీ బ్యాంక్ ఎంయుడికి అర్హులు. ఎవరు ఖాతాను తెరవగలరు అంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరుడు ఏదైనా బ్యాంకుకు వెళ్ళి తన ఖాతాను తెరవచ్చు. దీంతోపాటు మీరు బ్యాంక్ మిత్ర ద్వారా జన్ధన్ యోజన క్రింద మీ ఖాతాను కూడా తెరవవచ్చు. ప్రతి వ్యక్తిని బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేర్చడమే దీని ఉద్దేశం. 18 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారెవరైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అది ఫ్రెండ్స్ చూసారుగా, ఇది వాళ్ళ తాజా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.